ఫస్ట్ లో ఆడడానికి కొంచెము అర్థం కాలేదు కానీ ఇప్పుడు బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. టోటల్ 4 ప్రైజెస్ అయిపోయినాయి, 4 లైన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఓన్లీ లాస్ట్ ఫుల్ హౌస్ లాస్ట్ ఇది. ఇప్పుడు ఇంకా కాదు, ఇప్పుడు ఇప్పటి వరకు ఆటోమేటిక్ గా ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్కటి వచ్చిన ప్రైజ్. హాయ్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. నిన్న చెప్పినా కదా, ఈరోజు మన ఇంటికి ఒక 4 ఫ్యామిలీస్ లంచ్కి వస్తున్నారు. సో దానికోసమని ప్రిపేర్ అవుతున్నాయి అన్నీ కూడా. ఇప్పుడు టైం 12:30 అయింది. మనం నిన్న పోయేసి రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేసి వచ్చినాం కదా, వాళ్ళకి 12:00 to 12:30 వస్తానని చెప్పినాను. సో ఇప్పుడు ఆ ఫుడ్ తీసుకుని రావడానికి వెళ్తున్నాను. వీళ్ళు కూడా ఈ ఫ్యామిలీస్ కూడా ఆల్రెడీ ఇప్పుడు బయలుదేరినారంట. సో మనం ఫుడ్ తీసుకుని వచ్చే లోపల వాళ్ళు కూడా వచ్చేస్తారు. నిన్న తీసుకున్న కొత్త కుక్కర్లో ప్రతి వైట్ రైస్ పెట్టింది, ఇది జ్యూస్ కోసం. నిన్నంతా వెదర్ రిపోర్ట్లో ఫుల్ హెయిల్ పడుతుంది, ఫుల్ వర్షం వస్తుంది అని చెప్పినారు. కాకపోతే మన అంటే మన సాన్ ఆంటోనియోలో అయితే అంత పడలేదు. డాలస్లో అయితే చాలా ఎక్కువ పడింది, హెయిల్ కూడా బాగా పడింది అనమాట. అక్కడైతే చాలా ఉన్నిందంట, ఇక్కడైతే మనకు అంత లేదు. నైట్ వర్షం వచ్చింది కానీ ఎక్కువ రాలేదు. మరి తొందరపోయి తీసుకొని వచ్చేసేలా, మళ్ళీ వాళ్ళు వస్తే బాగుండదు. ఇక్కడికి రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసినాము, ఇంకా తొందరగా పోయి తీసుకొని పోవాలా. ఆల్రెడీ 2 ఫ్యామిలీస్ వచ్చినారంట ఇంటికి, కొంచెం లేట్ అయిపోయింది. మన ఆర్డర్ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది, ఇంకా తీసుకొని వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఫుడ్ అంతా కార్లో పెట్టేసినాము, ఇంకా బయలుదేరాల. నార్మల్గా పెద్ద ఆర్డర్ అయితే అంటే చాలామందికి అట్లా ఆర్డర్ చేస్తే డైరెక్ట్గా డోర్ డెలివరీ ఇవ్వమంటే ఇస్తారు వీళ్ళు, కాకపోతే మనం చిన్నది కదా అందుకోసం మనమే వచ్చేసినాం పికప్. లంచ్ కోసం మేము గోబీ మంచూరియన్, మటర్ పన్నీర్, అట్లనే గోబీ కాదు పన్నీర్ బిర్యానీ, వైట్ రైస్, సాంబార్, పప్పు. సాంబార్ ఇది పప్పు, అట్లనే జ్యూస్. ఇప్పుడు టైము 4:30 అయింది. యాక్చువల్గా అంటే 1:00కి అందరూ వచ్చేసినారు దాదాపుగా. ఇంతవరకు మేము ఫుల్ లంచ్ చేసి కొంచెం అంతా రెస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు గేమ్స్ స్టార్ట్ చేస్తున్నాం. మొత్తం ఇక్కడ అందరు ఉన్నారు చూడండి, పిల్లలందరూ వీళ్ళు అందరు చాలా రోజుల తర్వాత కలిసినాం మేము. అట్లనే వీళ్ళు పెద్దలు, యూత్ వీళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు. ఇక్కడ స్కూల్ బాయ్స్, ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్, వీళ్ళు పాపము. సో మొత్తానికి అయితే ఇప్పుడు బింగో స్టార్ట్ చేస్తున్నారా? ఇప్పుడు వీళ్ళు బింగో ఆడుతున్నారు, అంతా కలిసి ఆడుతున్నాము మేమంతా. ఇది మాకు ఉండేది 5 ప్రైజెస్ ఉన్నాయి. ఇవి ఈ 5కి ఏం చేస్తున్నామంటే ఇది బిఐజిఓ మాత్రమే, ఎందుకు లేదు ఇట్లా ఇట్లా రావాలా, ఇది ఇవి 4 రావాలా, అట్లనే ఫుల్ హౌస్ రావాలా, అంతే కదా. ఈ 5కి 5 ప్రైజెస్. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ నంబర్ 67, సెకండ్ 72, 25 అంట, ఫోర్త్ నంబర్ 68. గట్టి చెప్పినాను అక్కడ ఇంపేది అంకల్ వాళ్ళకి. 3 3 33 5 7 57 7 3 73. ఇంతవరకు ఒక్కరికి కూడా ఒక్క లైన్ కూడా అవ్వలేదు. 1 8 18 3 4 7 47 అందరివి ఒకేసారి అయిపోయేటట్టున్నాయి కదా,
అదే ఏందన్నా అన్ని ఒకేసారి అయిపోయేటట్టున్నాయి చూడండి. స్టార్ట్ అయిపోతే అందరు ఒకేసారి అయిపోయేటట్టున్నాయి. ఫుల్ హౌస్ లో అన్ని కూడా ఒకేసారి అయిపోతాయి. దాదాపు అందరూ అంతే అట్లే ఉన్నాయి, ఫుల్ అయిపోతున్నాయి. నేనా అన్ని అంటే ఒకసారి రిపీట్ చేయండి అన్న మొత్తము. లోకేష్ గారు కొంచెం కన్ఫ్యూజ్ అయినారు కొంచెము. చూద్దాం అయిపోయినట్టుందా లోకేష్ గారు. ఒక నంబర్. శ్రీని గారు ఒక నంబర్ మిస్ చేసుకున్నారు, ఇప్పుడు వచ్చింది. ఇంకొక నంబర్ వస్తే అయిపోతుంది. ఎవరిది ఎవరు నన్నా గట్టిగా చెప్పాలి నాన్న, మళ్ళీ వేరే వాళ్ళు చెప్తే మళ్ళీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. బింగో అయిపోయింది వైభూది. వైభూకి ఇది కావాలంట. ఇంకా నాలుగు ప్రైజెస్ ఉన్నాయి, ఇంకా నాలుగు లైన్స్ ఉన్నాయి. ఓకేనన్న స్టార్ట్. 6969 ఇప్పుడు ఈషూద్ అయిపోయింది. ఈషూద్ దీని ఏందా ఏది అయిపోయింది? ఓ ఏది కావాలన్నా ఈషూద్ ఒకటి అయిపోయింది అంట. లేదా ఓకే కాదు బింగో అని గట్టిగా అనాలి మళ్ళీ మీరు, ఎందుకంటే అందరివి లాస్ట్ లో ఉన్నాయి. అందరు ఒకేసారి అయిపోయే ఛాన్స్ ఉంటుంది. హనీ గానివి అన్ని పడిపోయినాయంట. పాపం 17, 18, 19 రిపీట్ చేసినప్పుడల్లా ప్రతిసారి ఇవి ఆయనకి యూజ్ అవుతా ఉంది. ఇప్పటి వరకు రెండు అయిపోయినాయి, ఇంకా మూడు ఉన్నాయి. టూ లైన్స్ ఉన్నాయి ప్లస్ ఫుల్ హౌస్ అవుట్ ఉంది. పూజాది అయిపోయింది ఇప్పుడు. థర్డ్ ప్రైజ్ పూజాకి. ఏందన్నా ఇదా పింక్? పింక్ పింక్ అది పింక్. మీరు కూడా బింగా అనండి ఒకసారి, వాళ్ళు చెక్ చేయడం లేదు. మీది ఒక నంబరా? అందరి అంతే ఉన్నాయి. థర్డ్ ప్రైజ్ కూడా అయిపోయింది. ఇంకా ఫోర్త్ ది అండ్ ఫుల్ హౌస్ కోసం బి ఒకటి ఫుల్ హౌస్ ఒకటి. ఎవరు గట్టిగా అంటే బింగో వాళ్ళకే. కొంచెం నిదానంగా నీట్ చెప్తున్నాను లాస్ట్. 4th ప్రైజ్ కూడా అయిపోయింది. భవ్యాకి వచ్చింది. టోటల్ 4 ప్రైజెస్ అయిపోయినాయి, 4 లైన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఓన్లీ లాస్ట్ ఫుల్ హౌస్ లాస్ట్ది ఇప్పుడు. ఇంకా
కాదా ఇప్పుడు ఇప్పటి వరకు ఆటోమేటిక్ గా ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్కటి వచ్చిన ప్రైజ్. మెల్లగా స్లోలీ 3737 ఆ వీడియోలో ఉందిలే సింగిల్ డిజిట్ 9 లాస్ట్ కి ఫుల్ హౌస్ కూడా అయిపోయింది. ఫుల్ హౌస్ వచ్చేసి వర్ధన్ వర్ధన్ కి వచ్చింది ఇది. ఆచారం అంటే మెయిన్ ఏమంటే వీళ్ళు పిల్లలు ఉన్నారు కదా, పిల్లలకు మాత్రమే వచ్చినాయి అన్నమాట. వీళ్ళు ఏదో చీట్ చేసినట్లు ఉన్నారు. ఈ పిల్లడికి కూడా వచ్చింది అన్నమాట, చిన్న ఈ బాయ్ కూడా వచ్చింది. పాపం ఆంటీస్ కి అయితే ఎవరికి రాలా. సో మొత్తానికి అయితే బింగో గేమ్ అయిపోయింది. ఇంకా తర్వాత మీది కూడా శ్రీని గారు ఎవరి లాస్ట్ కి వీళ్ళకి వచ్చింది బింగో బాబు. అందుకోసమే కొంచెం ఎక్కువసేపు కొట్టు, వీళ్ళు క్లాప్స్ కొట్టున్నారు బాబు. అన్ని అయిపోయి నంబర్స్ అన్ని అయిపోయినా అక్కడ ఆల్రెడీ. ఇంకా అందరి అందరికి క్లాప్స్ బాబు. ఇప్పుడైతే బింగో గేమ్ మొత్తం అయిపోయినాయి. ఫస్ట్ రౌండ్ ఏమో ప్రైజెస్ కోసం ఆడినాము, సెకండ్ రౌండ్ అయితే ఓన్లీ క్లాప్స్ కోసం ఆడినారు వీళ్ళందరూ. బింగో అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు లోకేష్ గారు అండ్ నీలిమా గారు ఇద్దరు కలిసి ఊ అంటారా మా ఊ అంటారా మామకి డాన్స్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు డాన్స్ షో అందరు కపుల్స్ అందరు కాదు, మేము ఇంతవరకు బింగో ఆడలేదు. మేమిద్దరు ఆడినామా, మనం ఆడలేదు కదా బింగో. మేము ఆడలేదు కాబట్టి మేము డాన్స్ కూడా మేము ఆడము. అప్పుడైతే అనలేదు బింగో మీరు ఆడలేదు అని అనలేదు. నువ్వు బింగో అయితే నేను ఆడలేదు, సో నేను డాన్స్ చేయను. ఎవరెవరు బింగో ఆడినారో వాళ్ళు డాన్స్ చేయాలి. ఫస్ట్ పిల్లలందరూ చేయండి, తర్వాత చూద్దాం. ఎలా చీటీ అంట ఇక్కడ టీ కూడా రెడీ. ఇప్పుడే టీ తాగడం అయిపోయింది, వీళ్ళంతా రిలాక్స్ అవుతున్నారు. ఇక్కడ ఒకటి గ్రూప్ ఫోటో తీసుకుందాం అనేసి ఇక్కడికి వచ్చినాము వెనక్కి. అంతా కలిసి పిల్లలు అందరు కూడా ఉన్నారు, అంతా కలిసి ఒక 20 మెంబర్స్ అవుతున్నాము. ఓకేనా, తీసుకుందామా? ఎట్లా పిల్లలు పైన నిల్చుకుంటారు, మనం కింద నిల్చుందాం, సరిపోతుంది. నన్నలు వీళ్ళు ఇట్లా కూర్చుంటారంట, వీళ్ళ వెనకాల వాళ్ళ హస్బెండ్స్ అందరూ ఇట్లా నిల్చుకొని స్టైల్ గా ఉండాలంట. వీళ్ళు ఫోటో కావాలంట. ఇప్పుడు వీళ్ళు చూడు, పిల్లలందరు పాపము ఎట్లా చూస్తుందా చూడు వీళ్ళు. బయట గ్రూప్ ఫోటో తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఏదో గేమ్ ఆడుతున్నారు. స్పూన్ గేమ్, ఇది స్పూన్ గేమ్ అంట, మాకు తెలీదు. ఇట్లా 4-4 కార్డ్స్ ఇస్తున్నారు, ఇక్కడ ఇక్కడ స్పూన్స్ పెట్టినారు. ఏం గేమ్ తెలుసా సార్ మీకు? నాకు గేమ్ రాదు, ఎవరికి తెలియదు. రమ్మే ఆడు. 4-4 ఉన్నాయి. రెడీ స్టార్ట్. సంజయ్ వాళ్ళు
ఫోర్ కార్స్ ఒకటేలాగా వస్తే ఇక్కడ ఉన్న స్పూన్స్ తీసేసుకోవాలా? ఈ ఫస్ట్ రౌండ్ లో ఆశా గారు మ్యూజిక్ చైర్ లాగా ఫస్ట్ లో ఆడడానికి కొంచెము అర్థం కాలేదు కానీ ఇప్పుడు బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పుడు నేను ఎలిమినేట్ అయినాను, వీళ్ళు ముగ్గురు ముగ్గురు ఉన్నారు, 6 మంది ఉన్నారు. ఇప్పుడు శ్రీనియ గారు అవుట్ కాదు, అర్చ కూడదు అంటే స్పూన్ స్పూన్ గట్టిగా వస్తున్నారు. మీరు పవన్ గారు ఫుల్ యాక్టివ్గా ఉన్నారు, ఫస్ట్ ఓడిపోతాను ఓడిపోతా అని చెప్పి ఇప్పుడు 4 స్పూన్లు ఉన్నాయి, వీళ్ళు 5 మంది ఉన్నారు. ఎవరు అర్చేద్దండి, అర్చేద్దండి, అయ్యో అర్చేద్దండి, అయ్యో అర్చేద్దండి, అయ్యో పవన్ గారు ఎవరు పవన్ తీసుకున్నారు ఆల్రెడీ కాదు, కాసు పక్క కాసు చూసి ఇట్లా ఇంట్రెస్ట్ చూస్తావా? చూడలేదు స్పూన్, స్పూన్ పక్క కూడా చూడలేదు. నేను చూస్తాను, చూడు ఎవరు కాల్ చూస్తున్నాడు ఇంత అన్నట్టు. 3 స్పూన్స్, 4 పవన్ గారు యాక్చువల్ గా కార్స్ పైన కన్నా స్పూన్ పైన ఎక్కువ ఉన్నారు. నేను గెలిస్తే గెలిస్తే నాకు అవసరం లేదు, ఎవరు గెలుస్తారో చూస్తా ఉన్నారు. అదే ఒక చేయి చూడు ఎక్కడ ఉంటుందో, ఎప్పుడైనా కూడా కాసు బైక్ పక్కనే చూడు తెలుసా, కాసు ఏమొస్తే నాకేమి అవసరం లేదు, పెట్టింటాడు. టాప్ 3లో చూసావా స్పూన్ పక్కే ఉంటుంది చూడు. కాదు కాదు, మీ ఇద్దరికి అయినా కూడా మీరు వెంటనే స్పూన్ తీసుకోవద్దండి, ఏ కార్డు తీసుకుంటారు చూడు అప్పుడు తీసుకోండి, మీరు చెయ్యి ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకోండి చూడు. అంటే ఉంటే ఫాదర్స్ రెండు స్కూల్ అంటే
ప్రతి అయిపోయింది, నిజాది నిజాది అయిపోయింది. పాపం కాదు, అంతమంది కలిసి పాపం పవన్ గారిని ఓడిపించింది. బయట 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 వాళ్ళు పాపము, బయట వాళ్ళు అంతే పాపము. లాస్ట్ పవన్ గారిని బయట పంపించేస్తే you have to pick a card. What? Because like you always pick a card. Oh, except for when I put the same as you, then I don't have to pick one. You have to sell it out. Serious card. అయిపోయి అబ్బా అబ్బా అబ్బా. ఈ గేమ్లో ప్రతి విన్ అబ్బా రన్నర్. యాక్చువల్గా అంటే పవన్ కాదు, పవన్ గారు విన్నారు దీంట్లో. పాపం అందరు కలిసి పిల్లలు ఆ లేడీస్ అందరు కలిసి పాపం ఆయన ఓడిస్తున్నారు, టార్గెట్ చేసినారు పాపము. లేదు బాగా ఆడుతూ ఉండిన్నాడు, అదే ఇంకెందుకు వదిలేసినాడు పాపము. బాగుంది, ఇదైతే బాగుంది గేమ్. ఈ స్పూన్ గేమ్ అయితే పెద్దవాళ్ళందరూ ఆడుకున్నాము, ఇప్పుడు పిల్లలు అంటారు. బాగుంది గేమ్ అయితే ఇది. అన్ని టెన్షన్ పెట్టా నాకు, వీళ్ళిద్దరు లాస్ట్ కుప్పలు కుప్పలు. అయ్యో హనీగా దూరం కూర్చున్నాడు పాపము. కాదు మాకు ట్రయల్ ఇచ్చినారు, మాకు ట్రయల్ అయింది కదా ట్రయల్. ఇప్పుడు ఫస్ట్ నీలిమా గారికి ఇచ్చినారు ట్రయల్ కదా పాపం, అందుకోసం హనీకి ఇప్పుడు. హనీ గారు అయ్యో ఇప్పుడు 3-2 అవ్వాలి. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఒకరు, వీళ్ళు సిబ్లింగ్స్, వీళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్. వీళ్ళందరూ వర్ధన్కి సపోర్ట్ అంటారు. మేము హృదయాన్ని గెలిచాము, మీరేమో చెప్పాలనుకుంటున్నారా? వాళ్ళేం చెప్పారు, వీళ్ళంతా కలిసి ఇక్కడ మన కమ్యూనిటీ చూడడానికి వెళ్తున్నారు. మాల్ పోయేసి వద్దామని ప్లాన్. అవునా, మీకు తెలియదు ఆ విషయము? మమ్మల్ని వదిలేసి వాళ్ళ పిల్లలు ఒక్కటే వెళ్ళినారు ఇక్కడికే, మొత్తం మన కమిటీ చూడడానికి అంతే. జయ మాతా.
ఆది నేను సినిమాలు అంటాడు అబ్బా అది అంతేదారా లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చి కిక్కేయరబ్బా ఇప్పుడు టైం 10:30 అయింది. ఇప్పుడే పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా బయలుదేరుతున్నారు వీళ్ళందరూ. వీళ్ళకంటే పోవడానికి ఇష్టం లేదు కానీ పాపం వీళ్ళే పోవాలంటున్నారు. ఇప్పుడు టైం 10:30 అయింది. డిన్నర్ కూడా అయిపోయింది. దాదాపు అంటే 12:30 నుంచి బాగా ఫుల్ ఎంజాయ్ చేస్తాము. కాకపోతే నేనే ఎక్కువ వీడియో తీసుకోలేదు. అందరూ పిల్లలు లేడీస్ అంటూ మేము కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేసుకున్నాము. చాలా బాగుంది. ఎట్లా ఉంది చాలా రోజుల తర్వాత కలిసాము అంటే చాలా గ్యాప్ వచ్చింది. మామూలుగా అయితే నార్మల్గా కంటిన్యూగా కలిసే వాళ్ళము, మామూలు రెగ్యులర్ కలుస్తూ ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చింది. ప్లస్ కొంతమంది పిల్లలు కూడా వేరే ఊర్లో చదువుకుంటున్నారు, వాళ్ళు కూడా హాలిడేస్కి వచ్చినారు. సో అంతా కలిసి ఈరోజు అయితే చాలా చాలా బాగుంది. సో మీకు కూడా ఈ వీడియో చాలా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎవరు చెప్పకపోయినా కూడా బాగా ఫుల్ అందరు ప్రిపేర్ గా ఉన్నారు. అందరు చూడండి రోజు వీడియోస్ చూస్తుంటారు, దాంతో ఏం చెప్పాలో అలాంటి వీళ్ళకి తెలిసిపోయింది. ఓకేనా బాయ్ నానా, థ్యాంక్స్ అందరికి, థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు చూడండి పోకోకుండా రేపటికి ఏం చేయాలా అని ప్లాన్ చేసుకుంటున్నారు వీళ్ళు. రేపటికి అప్పుడే లేడీస్ కూడా అంతేలేండి. వాళ్ళ పాప వాళ్ళ ఎక్కడికి పోరు, మీరే రేపు మార్నింగ్ డ్రాప్ చేస్తున్నాండి. ఇప్పుడే వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. ఈరోజు అయితే చాలా చాలా బాగుంది అంతా. ఈ ఫుడ్ కూడా యాక్చువల్గా అంటే ఫుల్ మిగిలిపోయింది. అంటే తక్కువ వస్తే మళ్ళీ ప్రాబ్లం, కానీ ఎక్కువైతే ఏం ప్రాబ్లం లేదు. అన్నీ అయిపోయినాయి దాదాపు. ఈ రసమలై అయిపోయింది, ఇదొక్కటే. గోబీ కూడా కొంచెమే, గోబీ కూడా కొంచెమే ఉంది. మటర్ పనీర్ కూడా అయిపోయింది, కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. కాకపోతే ఆయన చెప్పినారు మనకి రెస్టారెంట్ లో ఇది ఎక్కువ అవుతుంది అన్నారు. ఉండనిలే డిన్నర్ కూడా అని చెప్పినాం మేము. యాక్చువల్గా లంచ్ ఒకటి అనుకున్నాం. అవును, చాలా బాగా ఎంజాయ్ చేసినాం పిల్లలు అందరూ కూడా. కాకపోతే నేనే ఎక్కువ వీడియో తీసుకోలేదు. ఇప్పుడు తీసుకున్న వీడియో కూడా ఎట్లా వచ్చింటుందో నాకు తెలియదు. ఎందుకంటే అందరి ముందర నేను మాట్లాడి అవన్నీ చేయాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా అయిపోయింది. అయినా కాకపోతే మన వాళ్ళు అందరు వీళ్ళు ఏమి ఫీలింగ్ అయితే లేదు. అందరికీ వీడియోలో వచ్చినా కూడా ఏమి ఇబ్బంది లేదు. కానీ కాకపోతే కొంచెం నేనే మాట్లాడడానికి అంత ఫీల్ అయినా ఎట్లా వచ్చిందో తెలియదు నాకు వీడియో. I think so.